నిన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరు, దీంట్లో మనకు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నది. మొదటిది, దాడి ప్రధానంగా టీఆర్ఎస్ పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన మాత్రమే చేశాడు. బీజేపీని దాదాపు వదిలేశాడు. ఏదో ఒక సందర్భంలో వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావించిన మినహా, ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ అనుసరించేటువంటి విధానాలు, రాహుల్ గాంధీ రోజు ట్వీట్ చేసేటువంటి విషయాలపైన ఎక్కడా జాతీయ అంశాలపైన మాట్లాడలేదు, తెలంగాణకు విభజన చట్టంలో ఉండి కూడా రాని అనేక అంశాలపైన ప్రస్తావించలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సహజంగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పైన విరుచుకుపడితే జాతీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకుపడతారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు. సో ఈ ధోరణికి భిన్నంగా రాహుల్ గాంధీ అటాక్ మొత్తము టీఆర్ఎస్ పైన కేంద్రీకరించారు. దీని వెనుకాలన్న మతలబ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి చేస్తున్న దాడి ఏంటంటే, బీజేపీని విమర్శించినప్పుడల్లా బీజేపీ వెంటనే చూడు, రాష్ట్రంలో టీఆర్ఎస్ని గెలిపించడానికి మమ్మల్ని విమర్శిస్తున్నారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేటువంటి నరేటివ్ను బాగా జనాలకు తీసుకెళ్తున్నారు. సో చూడండి, కాంగ్రెస్కు బీజేపీ శత్రువు తప్ప టీఆర్ఎస్ కాదు అనే వాదనను బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. సో బహుశా ఈ వాదన వల్ల కాంగ్రెస్ ఇబ్బంది పడడమో భయపడడమో కనబడింది. అందువల్ల మోడీ ప్రభుత్వం పైన విమర్శలను పెట్టకుండా కేసీఆర్ పైనే ప్రధానంగా విమర్శలు చేయడం ద్వారా తాము కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటంలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, అన్డైల్యూటెడ్ ఫైట్ చేస్తున్నామనేది చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది, ఈ వ్యూహంలో ఒక పెద్ద లోపం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ మాట్లాడుతోంది, కాంగ్రెస్ మాట్లాడుతోంది, ఇది బీఎస్పీ మాట్లాడుతుంది, షర్మిల పార్టీ మాట్లాడుతోంది, అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ను వ్యతిరేకించే ఓటర్ ఎటువైపు వెళ్ళాలి, కాంగ్రెస్ వైపు వెళ్ళాలా బీజేపీ వైపు వెళ్ళాలా అనేది నిర్ణయించుకోవాలంటే ఈ రెంటి మధ్య తేడాను కూడా ఓటర్కు తేలాలి. సో అందువల్ల సహజంగా బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో పెరుగుతోంది. ఇట్స్ బీజేపీ కొత్త పార్టీ. ఇప్పటిదాకా టీఆర్ఎస్ పాలన చూశారు, కాంగ్రెస్ పాలన చూశారు తెలంగాణ ప్రజలు, బీజేపీ పాలన చూడలేదు. ఇవన్నీ డైమెన్షన్స్ బీజేపీకి అనుకూలమైన డైమెన్షన్స్. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వ్యతిరేకించే ఓటరు బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్ వైపు రావాలి అంటే కేవలం టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తే సరిపోదు, టీఆర్ఎస్ పైన అటాక్ చేస్తే సరిపోదు, టీఆర్ఎస్ను ఓటు వేయకండి బీజేపీకి కూడా ప్రమాదకరమని చెప్పగలగాలి. కాంగ్రెస్ నేతలు ఈ సూక్ష్మాన్ని మర్చిపోయారు. వరంగల్ సభలో వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు, రాహుల్ గాంధీతో కూడా చేయించిన పొరపాటు ఏంటంటే, కేసీఆర్ని అటాక్ చేయాలనేటువంటి ఓవర్ ఎంతూజియాజం చూపెట్టారు. కేసీఆర్ని ఖచ్చితంగా అటాక్ చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ పెరగాలి అంటే, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కాంగ్రెస్ పెరగదు. అందులో బీజేపీ నుంచి విమర్శలు, టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుంది, కాంగ్రెస్ పార్టీకి 31 సీట్లు ఇస్తున్నాడు కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ దీని వెనకాల దర్శకత్వం వహిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మిత్రులనే కలుస్తున్నాడు, ఇలాంటి అనేక విమర్శలు బీజేపీ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక శీల పరీక్షను ఎదుర్కొంటోంది. సో రాజకీయ శీల పరీక్షను. అందుకే మీరు గమనించండి, రాహుల్ గాంధీ ఉపన్యాసంలో కూడా పదే పదే చెప్పిన అంశం కూడా ఆ స్థాయిలో ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో టీఆర్ఎస్తో ఎవరైనా ఒకవేళ సంబంధాలు పెట్టుకుంటే, టీఆర్ఎస్తో పొత్తు గురించి ప్రశ్న అడిగితే, మా పార్టీలో ఉంచుకోము, మా పార్టీ నుంచి పంపించేస్తాం, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి స్థానం లేదు, కేసీఆర్ను ఓడించడమే మా లక్ష్యం, దేశ తెలంగాణను దోచుకున్న కేసీఆర్ను క్షమించేది లేదు అని పదే పదే తన శీల పరీక్షను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నట్టుగా కనబడుతోంది. సో ఈ డిఫెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ చేస్తుందా అంటే, బీజేపీ ఒక ఎజెండా సెట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుంది. ప్రొయాక్టివ్గా ఎజెండా సెట్ చేయాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ విమర్శిస్తోంది, టీఆర్ఎస్ను కాంగ్రెస్ను జంట కడుపుతోంది గనక దాన్ని సమర్థించుకోవడానికి, ఆ అపవాదు నుంచి బయటపడటానికి చూపిన ఉత్సాహంలో బీజేపీపై ఒక విమర్శ కూడా
పెద్దగా విమర్శలు చేయకుండా రాహుల్ గాంధీ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఓకే, బీజేపీ చెప్తోంది, కాంగ్రెస్ చెప్తోంది, టీఆర్ఎస్కు ఓటు వేయకూడదు. కానీ మరి ఎవరికి ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఓటు వేయాలో చెప్పడమే కాదు, ఎవరికి ఓటు వేయకూడదో చెప్పడం కాదు, ఎవరికి ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పాలి. కాంగ్రెస్కు ఓటు కాకుండా బీజేపీకి కాకుండా కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలి? ఈ విషయాన్ని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు. ఇలాంటి డిక్లరేషన్లు ప్రతి పార్టీ ఇస్తుంది. సో రాజకీయంగా కూడా బీజేపీకి తమకు ఉన్న తేడా ఏంటి, తమ పాలన బీజేపీ పాలన కన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది అన్నది కూడా కాంగ్రెస్ చెప్పుకోగలగాలి. ఆ లోపం చాలా క్లియర్గా నిన్న వ్యూహాత్మక లోపం కనబడింది.